वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवा चपबोये बिजनेस इयर मोतम फुल डिमांड अने चाला चाला तक पड़ता बिजनेस इंटर स्टार्ट महिला अनएंप्लायमेंट पर्सन कावच्छ रिटायर्ड पर्सन कावच्छ एवरना इंटर बिजनेस स्टार्ट चला चला सिंपल बिजनेस कांसेप्ट वीडियो ने स्किप लास्ट वरक चूस्ते आ बिजनेस कांसेप्ट अर्थम होता है। सो फ्रेंड्स आ बिजनेस एंटे पेप्सी रोल सेलिंग बिजनेस। सो इट रोल्स अनेक मन दर अवेलबल इंदो मुख्य डिफरेंट टाइप्स ऑफ कूल ड्रिंक्स फिल डी फ्रिज तरवा अभी ऐस जरूरत। सो इट वाटी डायरेक्ट सेल चेयचु फ्रूटी रोल अटार। सो वीट पेप्सी रोल्स अटार। सो दी एला फिल्ली अने कंप्लीट एक्सप्लेन इट रोल्स अभी डायरेक्ट पर्चे चुस्क तरवा दींट कूल ड्रिंक नि फिल चेयडानिकि मन दग्गर मिशनरीस अनेदि अवेलेबल उन्नायि। सो जस्ट आ मिशन कि मन दग्गर उन्नटुवंटि ट्यांक लो कूल ड्रिंक नि फिल चेसिन तर्वात जस्ट आ पाइप नि मन मिशन कि अटाच चेस्ते चालू इक्कड उन्नटुवंटि रोल नि मन मिशन कि अटाच चेसिन तर्वात मिशन लो उन्नटुवंटि बटन प्रेस चेस्ते चालू कंप्लीट गा ई रोल मोत्तं फिल अयिपोतुंदि। सो जस्ट इटुवंटि वाटिल्लो मीरु फिल चेयाल्सि वस्तुंदि काकपोते फिल्लिंग अनेदि मिशन तोने चेयालि एंदुकंटे मीकु बबुल्स लेकुंडा అట్రాక్షన్ గా ఫిట్ గా రావాలి అంటే మనం మిషన్ లోనే ఫిల్లింగ్ అనేది చేయాల్సి వస్తుంది। అలా ఫిల్ అయిన తర్వాత జస్ట్ ఇటువంటి సీలింగ్ మిషన్ లో మీరు 1 ఇంచి నుంచి అప్ టు 10 ఇంచెస్ వరకు ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయొచ్చు। ఎలా చేయాలి అనేది నేను కంప్లీట్ గా డెమో చూపిస్తాను। ఈ ప్రొడక్ట్ ని మీరు కేవలం 1 రూపాయి నుంచి 5 రూపాయస్ వరకు ఒక్కొక్క పీస్ ని సేల్ అనేది చేయొచ్చు। చాలా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। మనకి రా మెటీరియల్ కి అయ్యేటటువంటి ఖర్చు చాలా చాలా తక్కువ। సో ఒకసారి మీకు కంప్లీట్ గా డెమో అనేది చూపిస్తాను। దీంట్లో ఎలా ఫిల్ చేయాలి మనం ఎలా సీల్ చేయాలి అనేది కూల్ డ్రింక్ అనేది చూపిస్తాను। సో కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలి మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ గోవా లిచి ఇటువంటి అన్నిటికీ వాటిలో ఫిల్ చేసి డీ ఫ్రిజ్ లో పెట్టి ఐస్ లాగా సేల్ అనేది చేయొచ్చు। కాబట్టి ఐస్ అనేది ఎప్పటికైనా డిమాండ్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు కాబట్టి ఇయర్ మొత్తం కూడా మీకు బిజినెస్ అనేది ఉంటుంది। టోటల్ గా ఇయర్ మొత్తం కూడా మీకు ఇటువంటి రా మెటీరియల్ ని కావచ్చు కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ ని కావచ్చు మిషనరీస్ కావచ్చు మేము సప్లై అనేది చేస్తాము। ఒకసారి నేను డెమో చూపిస్తాను। ప్రాఫిట్స్ వచ్చేసి మీకు అప్ టు 50% నుంచి 70% వరకు మార్జిన్ అనేది ఈ పెప్సీ రోల్స్ మీద ఉంటుంది। ఆల్రెడీ చాలా మంది ఇదివరకు చేసే వాళ్ళు కాకపోతే రా మెటీరియల్ కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ దొరక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ నేను మీకు ఇయర్ మొత్తం కూడా రెగ్యులర్ గా సప్లై అనేది చేస్తాను। ఆల్రెడీ కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి 2.5 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా నేను రీసెంట్ గా ఈ ప్రొడక్ట్ ని ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా ఫ్రీ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను। కేవలం మీరు మిషనరీస్ రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకుంటే చాలు ఆ లొకేషన్ కి నేను ఫ్రీగా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో మిషనరీ ద్వారా మనం ఎలా ఫిల్ చేయాలనేది కంప్లీట్ గా డెమో ఇస్తాను। అలాగే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్। ఈ ఫుడ్ లైసెన్స్ కూడా మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది। సో ఫ్రెండ్స్ ఇక్కడ కూల్ డ్రింక్ సిరప్ మొత్తం కూడా ఈ స్టీల్ ట్యాంక్ లో ఉంది। ఇక్కడ నుంచి ఈ పైప్ ద్వారా మనం మిషన్ కి అనేది కనెక్ట్ చేయడం జరిగింది। సో ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ట్యాంక్ లో ఫిల్ చేయడం అనేది జరిగింది। ఇక్కడ మిషన్ కి వచ్చేసి ఈ పైప్ అనేది అటాచ్ అయి ఉంటుంది। సో మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటగా ఇటువంటి ఫ్రూట్ రోల్ ని తీసుకోవాలి। దీన్నే పెప్సీ రోల్ అని అంటారు। సో మనం ఒక సైడ్ వచ్చేసి కంప్లీట్ గా సీలింగ్ అనేది చేయాలి ఇటువంటి సీలింగ్ మిషన్ లో। సో నేను సీలింగ్ అనేది చేస్తున్నాను ఒకసారి చూడండి। సో ఇప్పుడు చూడండి సీలింగ్ అయ్యింది కానీ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే కట్టింగ్ అయిపోయింది। సో మనం హీట్ అనేది కంప్లీట్ గా ఇక్కడ 3 ఉంది 3 నుంచి మనం 2 పాయింట్ సంథింగ్ చేసుకోవాలి। సో ఒకసారి మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను। సో సీలింగ్ అనేది చేశాను ఇప్పుడు ఏందంటే పర్ఫెక్ట్ గా మనకి సీలింగ్ అనేది అయిపోయింది। ఇప్పుడు నేను ఇక్కడ సిరప్ ట్యాంక్ కి కనెక్ట్ అయినటువంటి మిషన్ కి నేను ఇటువంటి పెప్సీ రోల్ ని అటాచ్ చేస్తున్నాను। ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రెసింగ్ బటన్ అనేది వస్తుంది।
సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకి సిరప్ అనేది ఇక్కడ వరకు రావడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎలా వస్తుంది అనేది సో ఇక్కడ ఉన్నటువంటి బటన్ అనేది నేను ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కూల్ డ్రింక్ అనేది దీంట్లోకి ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి సో మనకి ఇక్కడ ఎక్కడైనా కానీ అప్ సైడ్ కనుక ఉంటే వెళ్లకుండా ఉంటే బ్యాక్కి రావడం జరుగుతుంది సో మనం కంప్లీట్గా ఇలా వదిలేసేయాలి సో మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను చూడండి సో ఇలాగా కంప్లీట్గా మనకి ఫిల్ అనేది అయిపోయింది మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా ఈ రోల్ని మొత్తం ఒక్కసారిగా వదిలేసేస్తే కంప్లీట్గా మీకు సీలింగ్ అనేది అవుతుంది సో ఒకసారి చూడండి ఇలాగా మీకు కంప్లీట్గా పెప్సీ రోల్ అనేది రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇటు సైడ్ నేను సీలింగ్ అనేది చేస్తున్నాను చూడండి మరొక సైడ్ సీలింగు సో ఇలా సీలింగ్ చేసేస్తే సో మరొక సైడ్ నేను సీలింగ్ అనేది చేస్తున్నాను నెక్స్ట్ సైడ్ తర్వాత ఏం చేయాలనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను సో ఇటుపక్క కూడా నేను సీలింగ్ అనేది చేసేయడం జరిగింది సో ఇక్కడ కూడా సీల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం టెంపరేచర్ని కాస్త ఇందాక పెట్టిన విధంగా ఎక్కువగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనము సీలింగ్ చేసేటప్పుడు ఒక సైడ్ విరిగి అవతలకు పడిపోతుంది అన్నమాట చూడండి నేను చేస్తున్నాను సో జస్ట్ ఇలా సీలింగ్ చేయడంతో కాస్త టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెట్టాలి నేను చూడండి మరొక టెంపరేచర్ ఎక్కువ పెడుతున్నాను సో అలా పెట్టడం తర్వాత ఏమవుతుందంటే మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి కట్ అయిపోయి పడిపోతుంది అన్నమాట ఒకసారి చూడండి చాలా ఈజీ ఈ బిజినెస్ అనేది సో ఇలాగా పెప్సీ రోల్స్ అనేది ఆటోమేటిక్గా మీకు కట్ అయ్యి అవతలకు పడిపోతూ ఉంటాయి నెక్స్ట్ సైడ్ కూడా సీలింగ్ అనేది అయిపోతుంది ఒక్కసారి చూడండి చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి సో మీరు సైజెస్ అనేది మీ ఇష్టం అన్నమాట ఎలాగైనా పెట్టుకోవచ్చు సో నేను 1 ఇంచ్ అనేది పెడుతున్నాను ఫస్ట్ ఒకసారి చూడండి చాలా చిన్న సైజు దీన్ని మీరు 50 పైస్కైనా పెట్టుకోవచ్చు 1 రూపీకైనా పెట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేను సైజెస్ అనేది ఒకసారి చూపిస్తాను సో పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఎలా సీల్ అనేది చేస్తున్నాను ఒక్కసారి చూడండి మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కూల్ డ్రింక్ అనేది వేస్ట్ చేసుకోకుండా టెంపరేచర్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో చూడండి చాలా టైట్గా ఉంటుంది మనం చేసే విధానాన్ని బట్టే బేస్ చేసుకొని ఉంటుంది ఈ బిజినెస్ అనేది సో మీరు జస్ట్ ఒక 1/2 అవర్ వర్క్ చేస్తే చాలు చాలా పౌచెస్ అనేది ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి సో ఈ విధంగా తయారైనటువంటి పెప్సీ రోల్స్ని మార్కెట్లో ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో ఇవి చేయడం అనేది జరిగింది సో వీటిల్లో మీరు ఫ్రూటీ రోల్స్ అని కూడా అనొచ్చు పెప్సీ రోల్స్ అనేది అనొచ్చు సో వీటిల్ని మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా కూలింగ్ అయిపోయి ఐస్ అయిపోతాయన్నమాట ఇటువంటి వాటిని మీరు ఒక చిన్న కవర్స్లో ప్యాకింగ్ చేసి మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా పెప్సీ రోల్ బిజినెస్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు సో ఈ మిషన్ కావచ్చు అలాగే మన దగ్గర ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ అనేది ఉన్నాయి కేవలం మీరు ఒక 13,000 నుంచి 15,000 మధ్యలో కూడా మిషన్ని పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు ఇందులో మీకు అప్ టు 45,000 వరకు మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్లో ఇటు సైడ్ ఫిల్ చేయొచ్చు మరొక సైడ్ కూడా ఫిల్ అనేది చేయవచ్చు ఈ పెప్సీ రోల్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి దీంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ కూడా మన దగ్గర మ్యాంగో ఆరెంజు పైనాపిల్ గోవా లిచ్చి ఇటువంటివన్నీ కూడా మన దగ్గర ఫ్లేవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఫార్ములా కూడా కంప్లీట్గా మేమే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ బిజినెస్కి సంబంధించి మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ని ఎలా మిక్స్ చేయాలి మనం ఎలా సీల్ చేయాలి ఎలా తయారు చేయాలి అనేది కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తాను 100% ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అనేది అవుతారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే